నాకు క్రేజీ ఫీల్ ఎలా అనిపించింది? చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ సినిమా, కొత్తగా ఉంది. పెళ్లి కాని వాళ్ళు ఈ సినిమా చూసి పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అవుతుంది ఒకటి, రెండోది లవర్స్ కూడా ప్రతి లవర్స్ చూడాల్సిన సినిమా. ఎందుకంటే మనకు మనం ప్రేమించే వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళని పట్టించుకోకుండా నా భర్త ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఊహలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కూడా నా పిల్లలు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఊహలు తిరగడతారు. కానీ అది లైఫ్ తర్వాత లాస్ట్కి ఒకసారి యువతలే ఒకళ్ళే, ఎవడో ఒకళ్ళే, యువతలే ఒకళ్ళే అని చెప్పేసి పెళ్లి చేసుకుంటారు. అందుగురించి మన చుట్టూ వచ్చాడు, చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ సేమ్ ప్రాధాన్యత ఇచ్చారు డైరెక్టర్ గారు. ఒకరిని తగ్గించకుండా ఒకరిని ఎక్కించకుండా ఇద్దరు సేమ్ ఈక్వల్గా, హీరోయిన్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో హీరోకి, హీరోకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో హీరోయిన్కి ఇచ్చే సేమ్ ఇద్దరిని సేమ్ పొజిషన్లో నిలబెట్టాడు. చాలా బ్రహ్మాండంగా మ్యూజిక్స్ ఏ సినిమాలో అయినా కానీ ఆ హీరోకి పెంచడం, హీరోయిన్కి తగ్గించడం, లేకపోతే హీరోయిన్కి పెంచడం, హీరోకి తగ్గించడం కంటెంట్ ఇద్దరికి సేమ్ కంటెంట్ ఇచ్చాడు. చాలా బ్రహ్మాండంగా సినిమా. అది అని హిట్ పడింది అనుకోవచ్చు, బ్రహ్మాండమైన హిట్ పడ్డది. 100 కి 100 ఇవ్వచ్చు అన్నకి. ఈ పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఈ సినిమా చూసి పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అవుతుంది. సాంగ్స్ బీజియం ఎలా అన్ని బాగున్నాయి బాయా, దీంట్లో ఏది ఒకటి మనం వంక పెట్టేది లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 100కి 100 ఇస్తారు బాయా. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా బాగుంది సినిమా. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను నిజంగా ఆయన సినిమా అయితే నేను థియేటర్ వాచ్ చేయడం ఫస్ట్ టైము. డైరెక్టర్ దగ్గర నుండి మొత్తం ప్రొడక్షన్కి మొత్తం సూపర్ ఉంది. ప్రభుత్వం ఫస్ట్ హాఫ్ కామెడీ పీక్స్లో ఉంది. ఏంటంటే కొన్ని మన రియల్ స్టోరీ తీసుకుని చేశారు. బయట ఏవైతే డేటింగ్ స్టాప్స్ ఉందో అందులో కొంతమంది క్లోజ్ అయ్యి తర్వాత వాళ్ళ మధ్య కొంత ముద్దు పేర్లు పెట్టుకున్నారు. ఆ పేర్లు బయట వేరే వాళ్ళకు ఉండేసరికి అక్కడ వీళ్ళు వాళ్ళెవరు అనుకుని బయట ఉండిపోయి అనుకోకుండా అదే పేరుతో తీసి వాళ్ళు క్లోజ్ అయితే మళ్ళీ చివరిలో వీళ్ళని చెప్తే ఆ బాధ కానీ ఏదైనా ఎమోషనల్ సూపర్ ఉంది. నిజంగా బాగా నచ్చింది. కామెడీ ఉందా? ఫస్ట్ హాఫ్ కామెడీ అన్న చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ కామెడీ ఇంటర్వెల్ నుంచి స్టోరీ మెయిన్ స్టార్ట్ అయింది. డేటింగ్ యాప్ అనేది ఏదైతే బయట ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నారో ఆ యాప్ పట్టుకుని మూవీ తీశారు. సస్పెన్స్ అయితే పీక్స్లో ఉంది. డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమా అంట, చాలా బాగా హ్యాండిల్ చేశారు. అందులో మెయిన్ చెప్పాల్సి నాకు సాంగ్ బాగా నచ్చింది, బాలసుబ్రహ్మణ్యం అనే సాంగ్ అది, బాలసుబ్రహ్మణ్యం ఆ సాంగ్. ఈయన జిత్తు మాస్టర్ చేశారు కొరియోగ్రాఫర్, పీక్స్లో ఉంది. నిజంగా డ్యాన్స్ అయితే హైలైట్ అసలు ఆది గారికి. నిజంగా ఇప్పుడు దాకా వచ్చి ఆయన సస్పెన్స్ ఏదైతే చేశారు అది కాదు, కామెడీ ప్లస్ సస్పెన్స్ ఎమోషనల్ మొత్తం ఈ మూవీలో చాలా బాగుంది. నిజంగా బాగా నచ్చింది. రొమాన్స్ రొమాన్స్ ఏం లేదన్న, ఏంటంటే ఎమోషనల్ అన్న ఫ్యామిలీ సెంటిమెంట్స్, అమ్మాయిని అర్థం చేసుకోవాలనే తీరులో తీసుకొచ్చారు మూవీ. అది ఏంటంటే ఆది గారిని పెడతాం ప్లస్ ఆయన.